ఉచితాలు వద్దంటూ రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పువ్వాడజీ. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3 గంటల కరెంట్ వస్తుందని మళ్ళీ పాత రోజులు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల గురించి అసలు ఏం తెలుసంటున్నా మంత్రి పువ్వాడజీ కుమార్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలరేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడితే ఖమ్మం రఘునాపాలెం మండలం సంబంధించి మంచుకొండ హెడ్ క్వార్టర్ లో నిరసన కార్యక్రమం చేపట్టి రేవంత్ రెడ్డి దిశమం దగ్ధం చేశారు. మంత్రి పువ్వాడ జయకుమార్ నుండి అడిగి తెలుసుకుంది సార్, రేవంత్ రెడ్డి ఇప్పటికే ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు, ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అంటున్నారు, ఎలా చూడాలి? కాంగ్రెస్ పేటెంట్ అయితే మరి 3 గంటల కరెంట్ సాలని ఎట్లా చెప్పినావు నువ్వు? నీది ఓన్లీ పెదాల మీద ఉన్న పేటెంట్, కానీ మాది కడుపులో ఉన్న పేటెంట్. మేం గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ కూడా రైతుల మీద ప్రేమ లేదు, కానీ కేసీఆర్ గుండెల్లో ప్రేమ ఉన్నది, కడుపు నిండా ప్రేమ ఉన్నది. కాబట్టి 24 గంటల కరెంట్ అనేది కేసీఆర్ పేటెంట్ మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ ను విమర్శించే అర్హత కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కేసీఆర్ అవసరం లేదు. ఇవాళ ఊరూరు రైతులు కేసీఆర్ పార్టీగా వాళ్ళు కాదు, రైతులందరూ కామన్ గా బయటకు వచ్చి కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డిని విమర్శిస్తా ఉన్నారు. ఆయన తీసుకున్న కరెంట్ మీద నిర్ణయం తీసుకున్నది తప్పని వాళ్ళ రైతులంతా గర్హిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ లో వేటు వేసినందుకు సత్యాగ్రహ దీక్షను దృష్టి మళ్లించేందుకే కావాలని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పేసి విమర్శ. ఆయన ప్రాబ్లం అది, ఆయన గాంధీ భవన్ లో చూసుకోమని, ఇది రైతాంగం సమస్య. మొత్తంగా చూసుకున్నట్లయితే నిరసన కార్యక్రమం మొత్తంగా కొనసాగుతున్న పరిస్థితి, మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా దిష్టిబొమ్మలు దగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మంచుకొండలో మాత్రం మంత్రి పువ్వాడ జయకుమార్ కూర్చొని ఇక్కడే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా దిష్టిబొమ్మకి సంబంధించి కాంగ్రెస్ ను విమర్శించడానికి కేసీఆర్ అవసరం లేదు, ఉచిత కరెంటు నినాదమే రైతులు మొత్తం కూడా ఉచితంగా ఇస్తుంటే ఆయనకు కడుపు మండాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు వివత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్ దాస్ సైదులు, 10 టీవీ, మంచుకొండ.